నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది అంటూ సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి కీలక ఆధారాలని సిబిఐ వాళ్ళు సేకరించారని చెప్తున్నారు. జమలమడుగు మ్యాజిస్ట్రేట్ ఎదుట ఇవాళ వాచ్మెన్ రంగయ్యని హాజరుపరిచారు. అయితే వాచ్మెన్ రంగయ్య మ్యాజిస్ట్రేట్తో చెప్పినటువంటి విషయాలే ప్రస్తుతం చాలా సంచలనంగా కనిపిస్తున్నాయి. పొద్దున అనుకున్నాం, డిఐజీ స్థాయి అధికారి తప్పుకున్నారు, ఆవిడ ప్లేస్లో ఎస్పీ స్థాయి అధికారి రామ్ కుమార్ గారిని నియమించారు ఈ పర్యవేక్షణ అధికారి కింద ఈ మొత్తం విచారణకు సంబంధించి అని. అయినా కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి ఈ వివరాలు బయటికి రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగాను చాలా సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యే విధంగానే ఉంది అని చెప్పి కూడా అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే, వివేక హత్యకి 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారట. ఈ 8 కోట్లు ఇచ్చింది ఎవరు, ఏంటి అన్న విషయాలు ఇంకా బయటికి రాలేదు. పూర్తి స్థాయి నివేదిక బయటికి రావాలి దాని మీద. అలాగే ఈ మొత్తం హత్యకి సంబంధించి 9 మందికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉంది అని, అలాగే సుపారీ ఇచ్చింది 2 ప్రముఖులు అని మాత్రమే బయటికి సమాచారం అందింది తప్ప లీకేజ్ ఇప్పటివరకు ఆ 2 ప్రముఖులు ఎవరు అన్న పేర్లు మాత్రం బయటికి రాలేదు. అయితే ఇది ఇంటి దొంగలు చేసినటువంటిదా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే చేసినటువంటి పన ఇంకొకట, లేదు తారుమారు ఏమైనా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నటువంటిది మళ్ళీ బయటికి రావాల్సింది ఉంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఇంట్లో మొత్తం 5 కొత్త వ్యక్తులు వచ్చారని మ్యాజిస్ట్రేట్ ముందు రంగయ్య చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. సో ఎవరు ఆ 5 కొత్త వ్యక్తులు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ 5 వ్యక్తులు ఇంట్లోకి రానిచ్చింది ఎవరు, ఆ కొత్త వ్యక్తులు ఏ ఏరియా నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళు బయట పెట్టాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అలాగే ఈ మొత్తం హత్యలో 9 మంది ప్రమేయం అన్నారు, 9 మంది పేర్లు కూడా బయటికి రావాల్సింది ఉంది. 9 మంది ఎవరు అనేది తెలియాలి. అలాగే 8 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చినటువంటిది, ఇది మొత్తం అంతా 8 కోట్ల రూపాయలకే సరిపోయిందా, ఇంకా ఎక్కువ దీని వెనకాల ఏమన్నా ఉందా, ఆ 8 కోట్లు కేవలం అడ్వాన్స్ మాత్రమేనా, ఎవరు దీనివల్ల లబ్ధి పొందారు, ఈ హత్య వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎవరు, ఈ 8 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు, ఆ ప్రముఖులు ఇద్దరు ఎవరు అన్న వివరాలు సిబిఐ వాళ్ళు మొత్తం బయట పెట్టాలి. సో ఇది ఇప్పటివరకు అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. మొత్తం ఆ రోజు హత్య జరిగిన దానికి కొత్త వాళ్ళు 5 ఉన్నారు, మరి అయితే మిగతా 4 సొంత వాళ్ళేనా, ఆ 2 ప్రముఖులు కూడా సొంత మనుషులేనా, ఇంటి మనుషులే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా, వైఎస్ సునీతారెడ్డి ఇచ్చినటువంటి ఆధారాలు, ఆవిడిచ్చినటువంటి అనుమానిత లిస్టులో ఎవరైతే ఉన్నారో, మొత్తం 15 మంది మీద అనుమానం వ్యక్తం చేశారో, ఆ 15 మందిలోనే ఈ 2 ప్రముఖులు కూడా ఉన్నారా, అలాగే ఈ 9 మంది కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళైనా, మొత్తం 9 మందికి ప్రమేయం ఉంది అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి వాచ్మెన్ రంగయ్య. అయితే ఇన్నాళ్ళు దీన్ని ఎందుకు చెప్పలేదు, ఎవరి ప్రోద్బలం ఇదంతా, ఎవరి ఏ స్టైల్లో వీళ్ళు విచారిస్తే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి అనేది కూడా సిబిఐ వాళ్ళు మొత్తం క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సింది.